హ్యాపీ దివాళీ. తనకి ఐ లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు కమ్మింగ్లో దివాళీ అయితే ఉంది కదా, దివాళీ వీడియో ఈరోజు అయితే చేశాను ఫ్రెండ్స్. నేను వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్ వాట్సాప్ ఛానల్లో పోల్ అయితే పెట్టాను కదా, రిజల్ట్స్ వచ్చిందా రాలేదా అని నేనైతే చెక్ చేశాను ఫ్రెండ్స్. రిజల్ట్స్ అయితే వచ్చింది, దివాళీ వీడియో చేయమన్నాకైతే వచ్చింది, అందుకే ఈ వీడియో అయితే చేయాల్సి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైతే అసలుకి సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుందో పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళైతే ఎండ్ వరకు చూసుకోండి వీడియోని అయితే. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూసిన తర్వాత ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సపోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మంచి వీడియోస్ అయితే తెస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ట్రై అయితే చేస్తాను, మీరు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, ఎప్పటికీ కావాలి కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోద్ది ఫ్రెండ్. లైక్ అయితే కంపల్సరీ అయితే చేయండి వీడియో నచ్చితే. ఇప్పుడు మీ దగ్గర ఎడిమోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. యాప్ మీకు వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది. ఒకసారి అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అయితే అవ్వండి. ఇంకా రిజల్ట్స్ ఏమైనా చూసుకోవాలంటే అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోండి. కింద ప్రజెంట్ ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రెండ్స్ మీకు టూ ఫౌండ్స్ అయితే ఉంటుంది. ఫౌండ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. కొద్ది మిస్సింగ్ ఫౌండ్ అయితే వస్తే అంత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఎక్స్ఎంఎల్ ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది వీడియో కింద అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకొని ఎడిమోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంకా పార్టికల్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా డౌన్ చేసుకోండి. ఫైర్ వర్క్ వీడియో అయితే ఉంటుంది, అది కూడా డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకైతే ఏం చేయాలో చెప్తాను. ఇలా మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇక్కడ మీకు డైలాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా మీకైతే ఫొటోస్ అయితే ఎడిట్ అయితే చేశాను, నేను చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడైతే నేను ఆల్రెడీ ఫౌండ్ అయితే పెట్టేశాను. మీకు ఫౌండ్ మిస్సింగ్ ఫౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్. ఫౌండ్ అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే మేము చేయాలో చెప్తాను. స్టార్టింగ్లో అయితే వచ్చేసండి. ఇంకా ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫైర్ వర్క్ వీడియో ఇచ్చాను చెప్పాను కదా, ఆ వీడియోని మీరు అయితే ఇక్కడైతే పెట్టేసేయండి. నేను పెట్టి చూపిస్తాను. వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర అయితే. ఈ వీడియో అయితే ఉంది. ఈ వీడియోని మీరు ట్యాప్ చేసుకోండి. సౌండ్ ఏమైనా ఉంటే మ్యూట్ చేసేసేయండి, ఒకవేళ ఉంటే బ్యాక్ వచ్చేసేయండి. మూవ్ ఆటోస్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఇది కూడా మీరు 90 డిగ్రీస్ రొటేట్ చేసేసేయండి. పైన 3 డాట్స్ ఫిల్ కంబషన్ ఏరియా చేసేసేయండి. చేసేసిన తర్వాత ఫ్రెండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది డైలాగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇది మీరైతే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే పెట్టేసారు కదా, మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకుని కింద ఎఫ్ఎన్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫ్ఎన్ మీద ట్యాప్ చేసుకుని పైన సెర్చ్ బార్లో ఫ్రెండ్స్ ఏం సెట్ చేస్తారంటే VIG అని సెర్చ్ చేయండి. విగ్నెట్ అయితే ట్యాప్ చేసుకోండి. శాండ్ సెట్టింగ్ చేసేసండి. కింద డౌన్ అయితే చేసేయండి. పంచ్ అవుట్ డౌన్లో పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ సైజ్ ఎంతలో తగ్గించుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు కూడా అంతేంత మీరైతే తగ్గించుకోండి. ఇలా ఫ్రెండ్స్ మీకైతే 67.0 పెట్టేసిన తర్వాత ఇలా ఫెదర్ మ్యాక్సిమం మొత్తం పెంచుకోండి. పెంచేసిన తర్వాత ఫ్రెండ్ ఇలా వీడియో మీకు లుక్ అయితే వస్తలేదు. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇదైతే డూప్లికేట్ చేసేసండి. మళ్ళీ ఇది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మీరైతే సైజ్ అయితే ఇంతలో తగ్గించుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. 25.8 అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా చేసేసి కదా, మళ్ళీ వీడియోలో ఉన్న కలర్ అయితే టెక్స్ట్లో ఉన్న కలర్ అయితే సెట్ అయితే అవుతలేదు ఫ్రెండ్స్. కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. కింద యాడ్ ఎఫ్ మీద ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బాగా ఫ్రెండ్స్ HUE అని సెర్చ్ చేయండి. ఇదైతే వచ్చేసరి ట్యాప్ చేసుకోండి. శాండ్ సెట్టింగ్ చేసేయండి. ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఎంతలో పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. 90.5 అయితే పెట్టేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాంగ్ ప్రెస్ చేయండి. కింద ఈ కింద అయితే పెట్టేసండి. టెక్స్ట్ కింద అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత విధంగా అయితే అది ఫ్రెండ్ మళ్ళీ ఇదే మీరు జూమ్ చేసుకోండి మంచిగా. ఈ విధంగా జూమ్ చేసేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి చాలా బ్యాక్ అయితే వచ్చింది. ఈ విధంగా మీరైతే మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇవ్వడం మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్లెండింగ్ అని ఒప్పోసిట్ మీరు ట్యాప్ చేసుకుని లైటింగ్ స్క్రీన్ చేసేయండి. స్క్రీన్ చేసేసిన తర్వాత ఫ్రెండ్ ఒప్పోసిట్ ఇవి ఒకటి మీరంతా ఎంతలా తగ్గించుకోవాలంటే 78 అయితే పెట్టేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. అక్కడ నుంచి మీరైతే లాస్ట్ బిట్ మాన్ వరకు అయితే ఒక 5 ఫొటోస్ పెడితే ఫ్రెండ్స్ మీ యొక్క వీడియో అయితే రెడీ అయితే అవుతుంది. ఫొటోస్ మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్ మీకు ఫొటోస్ అయితే ఇస్తాను. ఆ 5 ఫొటోస్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ ఎవరైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అయితే ఉండి ఇప్పుడు అక్కడ నుంచి ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రెండ్స్ మీకైతే ఫొటోస్ డిలీట్ అయ్యి వస్తుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకొని రిప్లేస్ ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను. స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ వీడియోలో ఫ్రెండ్స్ నేనైతే ఫంకీ బాయ్ది, ఇంకోటేమో అల్లుడిన్ ఫొటోస్ అయితే పెట్టాను. మీకు అన్ని ఫొటోస్ అయితే ఇస్తాను ఫ్రెండ్ టెలిగ్రామ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే అల్లుడిన్ ఫోటోనే పెడుతున్నాను.
విధంగా మీరు అయితే రిప్లేస్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు మంచిగా ఫోటో మంచిగా రాకపోతే మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. లాస్ట్ బిట్ మార్క్ దగ్గర అయితే వచ్చేసండి. మా ట్యాబ్ వేసుకోండి, కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాబ్ వేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో మీద విధంగా అయితే రిప్లేస్ పెట్టేసండి లాస్ట్ బిట్ మార్క్ వరకు అయితే. ఫ్రెండ్స్ మీరు లాస్ట్ బిట్ మార్క్ వరకు అయితే ఫొటోస్ పెట్టేసారు కదా, నేనైతే పెట్టేశాను, మీరు కూడా పెట్టినట్టయితే ఫ్రెండ్స్ ఇటు నుంచి ఫ్రెండ్స్ ఒకటి మీరైతే పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. కింద ప్లస్ మీద ట్యాబ్ వేసుకోండి, షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ బిట్ మార్క్ వరకు అయితే జరిపేసండి. జరిపేసిన తర్వాత ఫ్రెండ్స్ కింద మోంటస్ మీద ట్యాబ్ చేసుకోండి. ఇక్కడ మీకు అయితే జెడ్ అయితే ఉంది, థర్డ్ హౌస్ మీద ట్యాబ్ చేసుకోండి. ఇది మీరు ఎంతలో పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. మైనస్ 1400 అయితే పెట్టేసేయండి. 1400 పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఎడిట్ షేప్ మీద ట్యాబ్ చేసుకోండి. ఇది కూడా ఎంతలో పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతలో కూడా మీరైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. మీరైతే 309 అయితే పెట్టేసేయండి. 309 పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ 300 మీద ట్యాబ్ చేసుకోండి. ఇలా కింద అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా డౌన్లో అయితే పెట్టేసేయండి. డౌన్లో పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ మీ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. బ్లాక్ కలర్ అయితే పెట్టేసండి. బ్లాక్ కలర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా చేసేసిన తర్వాత మా ట్యాబ్ చేసుకుని కింద ఎఫ్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫ్ మీద ట్యాప్ చేసుకుని పైన సెర్చ్ బార్లో ఫ్రెండ్స్ WIPEN సెర్చ్ చేయండి. ఇది మీరైతే ట్యాప్ చేసుకోండి. సాండ్ సెట్టింగ్ చేసేసండి. మళ్ళీ ఇదైతే మీరైతే ఫస్ట్ మీరైతే యాంగిల్ అయితే చేంజ్ చేసుకోండి. ఒక 90 degrees అయితే పెట్టేసండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో ఫ్రెండ్స్ మీరైతే ఎంతలో పెట్టుకోవాలో చెప్తాను. అంతలో మీరు కూడా పెట్టేసండి. 64.7 అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఫెదర్ అయితే ఎంతలో పెట్టుకోవాలో చెప్తాను. అంతలో కూడా మీరైతే పెట్టేసండి. 24.9 పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే చేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. ఇంకా బ్యాక్ వచ్చేసండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీకైతే ఈ విధంగా చాలా లుకింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకైతే షాడో లాగా అయితే పెట్టేసండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంతనే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. పైన షేర్ ఏకనైతే ఉంటుంది ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రెండ్స్ మీరు అయితే క్వాలిటీ లాగా అయితే చేసుకోండి. వింక్ యాప్ మీకు తెలిసే ఉంటుంది. వింక్ యాప్లో మీరైతే క్వాలిటీ అయితే చేసుకోండి. క్వాలిటీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకు సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.